భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పిలుపునిచ్చారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో 2K రన్ ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ 2K రన్ లో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రశాంత ఎన్నికల ప్రభావం జాతి కులం వర్గం కూడా ఫస్ట్ టైం ఓటర్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉండొచ్చు, అందరికీ ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ 6:30 స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి వెరీ గుడ్ మార్నింగ్. సో జస్ట్ లైక్ మార్నింగ్లో మనము లేచి ఉన్నాము అన్నట్టు ఒక మార్నింగ్ వాక్ కోసం పోతున్నాము. సో డెమోక్రసీలో మనం బతికి ఉన్నాము అన్నట్టు ఓటింగ్ చేయాలి అనేది ఒక స్మాల్ మెసేజ్, స్మాల్ అండ్ స్వీట్. సో ఇఫ్ యూఆర్ అలైవ్ అంటే డెఫినెట్లీ యూ షుడ్ వేకప్ అండ్ గో వోట్. సో దానికోసం ఈరోజు ఈ స్వీప్ కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఫస్ట్ టైం ఓటర్స్ మనకి చాలామంది, ఆల్మోస్ట్ 6,000 వరకు ఫస్ట్ టైం ఓటర్స్ నమోదు చేయడం జరిగింది. యంగ్ ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ 29,000, అంటే దాదాపు 30,000 వరకు యంగ్ ఓటర్స్, బిలో 30 ఓటర్స్ని నమోదు చేసి వాళ్ళని ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉండాలి. సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఈ పాలనగా ఉండాలనేది కోరుకుంటున్నాము. సో ఇదే ఎంతూసియాజం మనకి ఎలక్షన్ వరకు కూడా ఉండాలి. సో అది కోరుతూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.